ఉప్పల్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత బంధు పథకం ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ అమలు చేయాలని ఉప్పల్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామంతపూర్ ఇన్చార్జ్ తావిడబోయిన గిరిబాబు విలేకరులతో సమావేశమయ్యారు దళిత బంధు స్కీమ్ మన ఉప్పల్ నియోజకవర్గం మొత్తానికి అమలు చేయాలని మనము గౌరవ ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము గతంలో 60,000 కోట్ల అప్పుండే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 60,000 కోట్లలో మనం ఎన్నో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినాం ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడం కూడా జరిగింది అదే రకంగా మనం దళితులకు భూమి పంచింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే భూమి పంచిందో ఆ భూమిని ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం మన దళితుల నుంచి లాక్కొని బడాబాబులకు వేల కోట్ల రూపాయలకు అమ్ముకుంటుంది ఇంకోటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేసినా కూడా శాంపుల్ పథకాలే చేస్తుంది ఎక్కడైనా కూడా ఏదో 20లో ఇల్లు కట్టి రాష్ట్రం మొత్తం కడుతున్నట్టు చూపిస్తున్నది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అదే రకంగా ఒక 10-20 మందికి ఏదైనా పథకాలు ఇచ్చి మొత్తం రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నట్టు డ్రామాలు చేస్తుంది తప్ప వాస్తవంగా కూడా ఏమీ అభివృద్ధి చేయట్లేదు కేవలం కమిషన్లు వచ్చే పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలను అమలు చేసుకుంటూ వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు వాళ్ళ కుటుంబానికి ఆస్తులు పెంచుకుంటున్నారు తప్ప దళితులకు కానీ బీసీలకు కానీ ఎలాంటి న్యాయం జరుగుతలేదు ఈ రోజు ఉప్పల్ బగాయత్తులో కూడా మన బీసీ కులాలందరికీ కూడా జాగలు కేటాయించడం జరిగింది అది పేరుకే కేటాయించడం పేరుకే పేపర్లలో ఉంది కానీ వాస్తవంగా ఒక్క కులానికి కూడా ఓ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ఒక భవనం కట్టించింది లేదు అదే రకంగా అక్కడ ఉన్న భూములను కూడా రోడ్లు తీసి రోజు లేఅవుట్లు చేసే పరిస్థితి వచ్చేసింది ఈ రకంగా ఎక్కడికక్కడ ప్రజలకు అన్యాయం చేస్తూ కేవలం అధికారంకి కక్కుర్చిబడి కేవలం అధికారం కోసం ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో అక్కడ డ్రామాలు చేసుకుంటూ పథకాలు స్కీములు ప్రవేశపెడుతుంది ఇది కేవలం శాంపుల్ ప్రభుత్వమే ఇది శాంపుల్ లెక్కనే రానున్న రోజులలో వెళ్ళిపోతుంది మన కాంగ్రెస్ గవర్నమెంట్ రానున్న రోజులలో వస్తుంది అందరికి కూడా సమన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ.